మేడం ఇది ఈ మూవీ టెక్స్ట్ బేస్ అవుతుంది సో మీకు ఇది మిక్స్ చేస్తా మేడం యా వచ్చు అంటే అంత ఎక్స్పర్ట్ కాదు కానీ ఓకే మేడం ఆ మూవీ దన ఆల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది యా థాంక్యూ ఓకే థాంక్యూ బాగుంది ఎలా ఉంది అంటే చాలా డిఫరెంట్ గా ఉంది కెమెరామెన్ వర్క్ ఎలా ఉంది చాలా ఇంకేంటి అందరికి నచ్చింది పేర్ బాగుందండి కాకపోతే అంటే ఒకటి ఇంకొంచెం అనిపించింది ఏంటంటే ప్రియాకి కొంచెం కొన్ని ఇంకా ఎక్కువ సీన్స్ ఇచ్చి యాక్టింగ్ ఇచ్చింది బాగుంది రకుల్ బి సింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నేను అవుట్ స్టాండ్ ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంది ఎందుకంటే సాంగ్ ఒకటే ఉంది కాబట్టి అండ్ దట్ వాస్ అ వెరీ గుడ్ డెసిషన్ సాంగ్ ఒకటే ఉంది అండ్ చాలా బాగా ఇచ్చారు చెక్ గేమ్ ఎంత వరకు బాగా చూపించాలి డా చెక్ గేమ్ మీకు త్రూ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ గేమ్ ఒకటే ఉంటుంది మొత్తం మూవీ అంతా ఆ గేమ్ లో ఎలాగైతే నెక్స్ట్ స్టెప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మూవీలో కూడా నెక్స్ట్ సీన్ కోసం వెయిట్ చేస్తారు సో చంద్రశేఖర్ రియల్లీ గుడ్ మూవీ మస్ట్ వాచ్ ఎలా ఉంది మేడం మూవీ చాలా బాగుంది నితిన్ యాక్టింగ్ ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఎవ్రీబడి ఇస్ యాక్టింగ్ అండ్ ఆల్ వాస్ వెరీ నైస్ డైరెక్టర్ పరంగా సాంగ్ ప్రియా పి వారియర్ యా షో వాస్ నైస్ చాలా తక్కువ టైం ఉంటది బట్ నైస్ స్క్రీన్ ప్లే అండి మెయిన్ సినిమాకి స్క్రీన్ ప్లే లేకుండా కూర్చోబెట్టగలరు స్క్రీన్ ప్లే మెయిన్ బాగుంది హీరో యాక్టింగ్ ఎలా ఉంది హీరో యాక్టింగ్ ఎలా ఉంది హీరో బాగుంది బాగా చేశారు కొత్త స్టోరీయా కొత్త స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుందండి దాంతోనే లెక్కడ కూర్చోబెట్టగలిగారు సార్ సినిమా అయ్యేవారు బాగుందండి డైరెక్షన్ బాగా చేసి స్టోరీ కొత్త స్టోరీ నితిన్ గారు బాగా చేసి హీరోయిన్ అంటే మాస్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ మిస్టేక్ ఏంటంటే అంటే మాస్ ఆడియన్స్ కోసం లైక్ చెస్సాడాలి ఫస్ట్ చెస్ ఆడిన తర్వాత ఊరేసేస్తారు అప్పుడు వాష్రూమ్ వచ్చి ఒక రేజర్ కట్టుకుంటాడన్నా చైల్డ్ ఏంటి టెర్రరిస్ట్ కాదు అమ్మాయి కూడా అయితే టెర్రరిస్టే కాదు అమ్మాయి కూడా అని కూడా కాదు చిన్న స్కామ్స్ చేస్తూ ఉంటాడు అంటే ఐసీ టికెట్ అమ్మి డబ్బులు దోచేసుకోవడం చాలా ఎన్నో కార్డులు పెట్టుకోవడం అట్లా సో మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ బీజిఎం చాలా బాగున్నాయి సాంగ్ అనేది ఒకటే ఉంది అది కొంచెం అది బోరింగ్ ఉంది ఫైట్స్ చాలా బాగా చేసినారు అయితే మెయిన్ ఫైట్ అంటే ఇది జైల్లో ఒక ఫైట్ ఉంటుంది ట్రిగ్గర్ అనే ఒకడు ఉంటాడు ఆడితో ఒక ఫైట్ ఉంటుంది సెకండ్ ఫైట్ అంటే హాస్పిటల్లో జైల్లోనే ఒక హాస్పిటల్ ఉంటుంది అందులో ఇంకో ఫైట్ ఉంటుంది అది ఇంకా నాకు
ఇప్పటిదాకా నేను చాలా కొత్తగా ఉంది నీతి నాటకాన్ని అయితే డైరెక్టర్ నేను మెచ్చుకోవాలి. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టోరీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. క్లైమాక్స్ అయితే పీక్స్ ఉంది. కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుంది? కొత్త కాన్సెప్ట్ వచ్చేసి చాలా బాగా అసలు అసలు లేదు చాలా కొత్త వాళ్ళు సినిమా. ఓవరాల్గా సినిమాలో ఎంత రేటింగ్ ఇస్తాను? ఫైవ్ సాంగ్ ఒకటే కదా. ఫైట్స్ ఏమైనా ఉన్నాయా లేదండి? ఫైట్స్ ఉన్నాయి చాలా. ఫైట్స్ కామెడీ తక్కువ కానీ ఫైట్ స్టోరీ బాగుంది. స్టోరీ లైన్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రియా వారి ఎలా చేస్తున్నారు? ప్రియా వారి అరే సస్పెన్స్ స్టోరీ అనుకున్నా చాలా రివర్స్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. సినిమా మొత్తం జైల్లో నడుస్తుందా? నాకైతే క్లైమాక్స్ అయితే పార్ట్ 2 తీయొచ్చేమన్నా.